ఈ వీడియోలో మనం చందమామ పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చిలో ప్రచురింపబడిన రాజ్యప్రాప్తి కథ విందాం గోదావరి మండలంలో ద్రాక్షారామం అనే క్షేత్రం ఉన్నది పూర్వకాలమందు అక్కడ వేములవాడ భీమ కవి అని చెప్పి ఒక గొప్ప కవీశ్వరుడు ఉండేవాడు ద్రాక్షారామంలో వెలసిన భీమేశ్వర స్వామి అనుగ్రహం వల్ల జన్మించటం చేత స్వామి పేరే ఆ కవికి వచ్చేసిందని చెప్పుకుంటారు భీమకవి వరప్రసాది అందుకని స్వామి అతనికి అద్భుత శక్తులిచ్చాడని ఆ మహిమ వల్ల అతడు శత్రువులను గెలిచి గొప్పవాడయ్యాడని కూడా వదంతి ఉన్నది భీమకవి గల మహిమల్లోకెల్లా ముఖ్యమైనది చెప్పనలవి కానీ వాక్శుద్ధి అనగా అతని నోటి వెంట ఏ మాట వస్తే అది జరిగి తీరవలసిందేనన్నమాట ఇలాగా తన ప్రతిభా పాండిత్యము ప్రకటించుకుంటూ పోయి భీమకవి అనేక మంది ప్రభువులను దర్శించి వారిని మెప్పించి ఎన్నో బహుమతులు పొందుతూ ఉండేవాడు ఆయన అలా పర్యటనం చేసుకుంటూ పోయిపోయి ఒకప్పుడు సజ్జనగరాన్ని పాలించేటటువంటి కలింగ గంగు అనే రాజును దర్శించబోయాడు ఫలానా వేములవాడ భీమకవి ఏలిన వారి దర్శనార్థం వచ్చినప్పుడు ఏమిటి అనుజ్ఞ అని వర్తమానం పంపించాడు మరి కొద్దిసేపటికి నౌకర్లు వచ్చి రాజా వారికి ఇప్పుడు పని సందడి ఎక్కువగా ఉన్నది కనుక దర్శనమివ్వటానికి వీలు లేదు అని బదులిచ్చారు ఈ జవాబు వినగానే భీమకవి చర్రుమన్నాడు అసలే ఆయన తిక్కవాడు పిన్ని అటువంటప్పుడు ఈ మోస్తరుగా బదులు చెబితే ఆయనకు ఎంత కోపం వస్తుందో చెప్పేదేమిటి ఈ రాజెంత ఇతని బ్రతికెంత నా వంటి వాడు వస్తే దర్శనమివ్వటానికే తీరిక లేకపోయిందా ఎందుకులే పాపం ఆ సందడి అంతా కొద్ది కాలంలోనే తగ్గిపోతుందని చెప్పుకుంటూ శపించి వెళ్ళిపోయాడు భీమకవి వెళ్ళిపోయిన మరికొద్ది కాలానికే కళింగగంగు రాజ్యం అరాచకం కాజొచ్చింది అతని మంత్రులు కుట్రలు పన్నారు ఉద్యోగస్తులు లంచాలు మరిగారు సేనాధిపతులందరూ ద్రోహం తలిచారు ఇంటింటికి తోడు అతని అజాగ్రత్త ఎక్కువైంది స్థితి ఇలా ఉంటే శత్రురాజుకు ఎంత లోకువా ఇతని గుట్టుమట్టులన్నీ తెలుసుకొని ఉన్న శత్రురాజు అతను చూసి దండెత్తి కలింగ గంగును అతి సులువుగా ఓడించి రాజ్యం ఆక్రమించేసుకున్నాడు ఇంకిప్పుడు గంగు చేయవలసిందేమున్నది తన భార్య బిడ్డలను అత్తవారింట దిగబెట్టి బ్రతికి ఉంటే బలసాకు అన్నట్లుగా తలదాచుకోటానికని ఎక్కడికో పారిపోయాడు ఈ మట్టున కంటపడితే శత్రురాజు తనను వెతికించి పట్టుకోవచ్చుననే భయంతో వేషం కూడా మార్చి మారుపేరు పెట్టుకొని అజ్ఞాతంగా మసలజొచ్చాడు అతడు అనుకున్నట్లుగాని శత్రురాజు చారులను పంపి కళింగు కోసం వెతికించాడు ఎన్నాళ్ళకు జాడా జవాబు తెలియకపోయేసరికి ఇంకా ఏమిటి ఈ పాటికి వాడెక్కడో చచ్చే ఉంటాడు ఇక మనకు పర్వాలేదులే అని తలచి గుండె మీద చేయి వేసుకొని హాయిగా నిద్రపోసాగాడు ఇక్కడ పాపం కళింగగంగు ఏ సత్రంలోనో ఇన్ని మెతుకులు తింటూ కనపడిన మఠంలో కునుకు తీస్తూ కాలు సాగినంత వరకు తిరుగుతూ రోజొక యుగంగా గడుపుతూ ఉన్నాడు ఒకనాటి రాత్రి అతడు ఒక పట్టణం చేరుకొని అక్కడ సత్రానికి పోతూ ఉండగా అప్పుడే వర్షం కురవటం చేత కళింగు కాలు జారి ఒక గోతిలో పడ్డాడు గోతిలో పడిగిన కళింగగంగు ఒక్క పెద్దన నిట్టూర్పు విడిచి అయ్యో దైవమా అంతటి రాజ్యం ఏలిన సార్వభౌముడికి కాలి దివిటి అయినా లేకపోయే కదా అని నిస్పృహతో గట్టిగా పలికి గోతిలో నుంచి మెల్లగా యువతలకి వచ్చాడు అప్పుడు ఆ దారిన పోతూ ఉన్న ఓ మనిషి నీవెవరయ్యా అని అడిగాడు అందుకు గంగు నేనా వేములవాడ భీమకవి చేసిన జోగిని అని జవాబు చెప్పాడు వెంటనే ఇతడు ఫలానా అని గ్రహించి ఓయి కలింగ గంగు నీవు చెప్పిన ఆ వేములవాడ భీమకవిని నేనే పాపం నా శాపం వల్ల నీకు ఇంత కష్టం కలిగిందని చాలా విచారపడుతున్నాను కానీలే అయినదేదో అయ్యింది నిన్ను క్షమించాను మళ్ళీ పున్నమి వెళ్ళిన షష్ఠి నాటికి నీ రాజ్యం నీకు వచ్చేస్తుంది భయపడకు వెళ్ళు అంటూ ఆశీర్వదించి శాపం తిప్పివేశాడు భీమకవి వాక్శుద్ధి కలవాడన్న సంగతి కలింగ గంగుకి బాగా తెలుసు అయితేనే పోయిన రాజ్యం మళ్ళీ రావడం అంటే మాటలా రాజ్యం తెచ్చుకోవాలంటే ఎంత సిబ్బంది ఉండాలి ఎంత ధనం కావాలి చూడగా తను ఏకాకై పిచ్చిగా తిరుగుతూ ఉన్నడాయే ఇప్పుడేముంది చేతిలో ఏనుగుల గుర్రాల సేనల ఆయుధాల ఏ బలము లేకుండా ఎలా రాజ్యం సంపాదించటం వట్టి చేతులతో కూర్చొని ఉన్నవాడికి జయం ఎట్లా కలుగుతుంది ఇది కేవలం అసాధ్యం ఏదో మాట నన్ను ఊరడించటానికే భీమకవి ఇలా దీవించి ఉంటాడు కానీ నాకేమిటి మళ్ళీ రాజ్యం రావటమేమిటి అని మనసులో అనుకున్నాడు కళింగగంగు ఈ నిస్పృహతో మామూలుగా ఊరూరా సంచారం చేస్తూ మళ్ళీ పున్నమి వచ్చేసరికి సజ్జనగరం సమీపంలో ఉండే ఒక గ్రామం చేరుకున్నాడు కళింగగంగు చేరుకున్న ఆ గ్రామంలో చెట్టు కింద ఒక చిత్రం జరుగుతూ ఉంది అదేమిటంటే నాటకాలు వేసే ఒక జట్టు వాళ్ళు అక్కడ కూడి ఉన్నారు వాహ్వా అంతా బాగానే ఉంది అందరూ అమరిపోయారు రాజువేషగాడొక్కడు దొరికినట్లయితే మన అదృష్టం పండిపోను కదా అనుకుంటూ ఉన్నారు ఆ జట్టుకి చెందిన నాయకుడు ఆ మాట విని కలింగ గంగు ఏమిటయ్యా ఏమి నాటకం వేస్తున్నారు ఏ రాజు వేషం వేయాలి అంటూ ఆత్రంతో ప్రశ్నించాడు అందుకు ఆ జట్టు నాయకుడు అయ్యా ఇప్పుడు సజ్జనగరాన్ని ఏలుతున్న రాజావారు పూర్వం రాజుగా ఉండిన కలింగ గంగు పొందిన కష్టాలను పరాభవాలను మా రాజావారికి కలిగిన విజయాలను చక్కగా వర్ణించి ఉన్నాడు కవీశ్వరుడు ఈ నాటకం రక్తిగా ఆడిన పక్షమందు వేయి నూట పదహారులు బహుమానంతో సత్కరిస్తామన్నారు ప్రభువులు మాకందరూ కుదిరినారు కానీ రాజు వేషగాడు మాత్రం కుదరలేదు అందుకని కాళ్ళ ముందుకు వచ్చిన సొమ్ము నిష్కారణంగా పోతుంది అని విచారిస్తున్నామన్నాడు అప్పుడు కలింగగంగు మీరేమీ విచారించకండి నాకు ఆటపాట బాగా వచ్చు కాబట్టి రాజు వేషం నేను వేస్తాను అయితే నేను సరదా కోసం వేస్తున్నానే కానీ డబ్బు కోసం కాదు మీరు నాకు ఒక్క దమ్మిడి కూడా ఇవ్వనక్కర్లేదు రాజావారిచ్చే బహుమానాలన్నీ మీరే పుచ్చుకోండి అని చెప్పాడు ఈ మాటలు విని ఆ జట్టు నాయకుడు అపరిమిత ఆనందభరితుడయ్యాడు తలవని తలంపుగా రాజు వేషగాడు అమరిపోవటం పైగా అతడు ఎంత మాత్రం ద్రవ్యాపేక్ష లేకుండా ఉండటం నిజంగా ఎంత అదృష్టం కానీ ఒక్క షరతున్నది రాజు ఎక్కే గుర్రము రాజు పట్టే ఖడ్గము నాకు కావాలి ఇవి ఉంటే కానీ నాటకం రక్తి కట్టదు అలా అయితేనే నేను వేషం వేస్తాను అన్నాడు కలింగగంగు అందుకు నాయకుడు ఆ సంగతి మాకు మాత్రం తెలీదా అవి తీసుకువచ్చి సిద్ధంగానే ఉంచాం అని వెంటనే బదులు చెప్పాడు అప్పుడు గంగు నాయకుని వద్ద రాజు వేషగాడు వల్లించవలసిన కీర్తనలు దరువులు పద్యాలు రాసుకుపోయి మరునాటికల్లా ఒప్పగించి వేశాడు డబ్బు ఖర్చక్కర్లేకుండా ఇటువంటి తెలివైన వేషగాడు కుదిరినందుకు నాయకుడు ఎంతో సంతోషించాడు పంచమి రోజున నాటకం ప్రదర్శించటానికి ఏర్పాట్లు జరిగినాయి రాజుగారి కోటలు ఆకాశమంత పందిళ్లు వేయించారు వేల కొద్ది కాగడాలు వెలిగించారు వెండిపిడి విసనకరలు పుచ్చుకొని ఇరుపక్కల ఇద్దరు స్త్రీలు విసురుతూ ఉండగా ప్రభువారు ఒక పెద్ద సింహాసనం మీద కూర్చొని కర్పూర తాంబూలం నములుతూ సంతోషంతో నాటకం చిత్తగిస్తూ ఉన్నారు నాటకం ప్రారంభమైంది చాలా వరకు కథ నడిచింది మరి కొంచెం సేపట్లో కత్తి చేత పట్టిన రాజవేషధారి గుర్రం యొక్క రంగం మీదికి టకటకమంటూ వచ్చేసరికి ఇది వేషమా నిజంగా కలింగ గంగే తిరిగి వచ్చాడా అని సభలో అందరూ ఆశ్చర్యపోసాగారు అచ్చ కలింగ గంగులాగే ఉన్న ఆ విగ్రహం చూసి రాజు కూడా మొదట కలవరపడ్డాడు కానీ కొంచెం స్థిమితం మీద అది వేషమే తప్ప అసలు కలింగ గంగు అయి ఉండడని నిశ్చయించుకొని నిశ్చింతగా కాలు మీద కాలు వేసుకొని వేడుక చూస్తూ ఉన్నాడు కొంతసేపు అంతా రక్తిగా వినిపించాడు కళింగగంగు చివరికి యుద్ధఘట్టం వచ్చేసరికి అతనిలో తీవ్రమైన పౌరుషము ఉద్రేకము చెలరేగా ఒక్కసారిగా గభీమని గుర్రం మీద నుంచి దూకి నిశ్చింతగా వేడుక చిత్తగిస్తూ ఉన్న శత్రురాజు మీద పడి చేతనున్న ఖడ్గంతో అతని తలకాయ ఒక్క వేటున తెగనరికి అతన్ని కిందికి లాగివేసి తన సింహాసనం ఎక్కి కూర్చున్నాడు ఇంతలో ప్రజలు తమ రాజుని ఆనవాళ్ళు పట్టి పాదాక్రాంతులయ్యారు రాజభటులు నిశ్చేష్టులై నించుండిపోయారు ఇంతకాలం అష్టకష్టాలు అనుభవించి ఈ విధంగానైనా తిరిగి తన రాజ్యానికి తాను వచ్చాడంటే అందరూ సంతోషించారు ప్రజలందరూ ఒకటైనప్పుడు ఇక శత్రురాజు ఏం చేయగలడు అతన్ని అతని సైన్యాన్ని నిమిషంలో అవతలికి పారద్రోలి మరునాడే అనగా షష్టినాడే కళింగగంగు మహారాజుకు సజ్జన నగర ప్రజలు మళ్ళీ పట్టం కట్టారు కలింగ గంగు అప్పుడు మరొకసారి భీమకవి వాక్శుద్ధిలో గల మహిమను గుర్తించి మెచ్చుకున్నాడు నాటి నుంచి కలింగ గంగుకి కవీశ్వరుడంటే గొప్ప గౌరవం ఏర్పడ్డది తన ఆస్థానానికి కవి అన్నవాడు వచ్చాడనేసరికి అమిత మర్యాదతో ఆదరించి సత్కరించి పంపేవాడు ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదములు